ఈ మనిషి నిజంగా ఈ మనిషి ఎలా మాట్లాడుతున్నాడు? అసలు ఈ మనిషికి ఏదో బుద్ధి గాయమైన ఉందా అధ్యక్ష? ఉందా ఏమన్నా? ఈ రాష్ట్రం నేను ఇక్కడ కొంచెం మాట్లాడితే ఎలా ఉంటుందా? బుద్ధిందా ఏమన్నా? అధ్యక్ష, ఈనాడులో రాసిన ఐటమ్స్ మీద, ఈనాడులో బానర్ స్టోరీస్ రాసిన ఐటమ్స్ మీద గన ఈ అసెంబ్లీ గన చర్చ జరగడం మొదలు పెడితే ఏ రకంగా ఉంటుంది అధ్యక్ష? ఈనాడు రాసే స్టోరీస్ చంద్రబాబు నాయుడు గారికి పాంఫ్లెట్ పేపర్ అయినా కూడా, ఈనాడులో రాసే ఐటమ్స్ మీద గల ఇక్కడ గల చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా నేను మాట్లాడడం మొదలు పెడితే అసలు ఇంకా డిస్కషన్ అనేది ఎక్కడ ఉండదు అధ్యక్ష. అధ్యక్ష, పేపర్ బేసిక్లీ ఒక పేపర్ అనేది బేసిక్లీ ఒక వ్యవస్థ. ఈనాడు వాళ్ళకు ఉంటుంది సాక్షి అనే పేపర్, ఈనాడుకు ఆపోజిట్ గా ఇంకొక వ్యవస్థ అనేది ఉంటుంది. అదొక మీడియా వ్యవస్థ. ఆ మీడియా వ్యవస్థలో వాళ్ళకు అనుకూలమైన ఛానళ్లు, అనుకూలమైన పేపర్లు వాళ్ళకు ఉంటాయి, మాకు అనుకూలమైన పేపర్లు, అనుకూలమైన ఛానళ్లు మాకుంటాయి. అంతేగాని దానికి సంబంధించినంత వరకు అదొక వ్యవస్థను పట్టుకొని ఆ వ్యవస్థల్లో ఏదైతే రాస్తారో అవన్నీ రాసినట్టు కూడా మనకు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని ఇష్టం వచ్చినట్టుగా తిప్పుకుంటూ మాట్లాడడం మొదలుపెట్టి అది మేమే చేశాము, మేమే మాట్లాడాము అని చెప్పి ఆయన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం మొదలుపెట్టి ఎట్ట కుదురుతుంది అధ్యక్ష? ఇది ఏదైనా మాట్లాడేసరికి జగన్మోహన్ అనే వ్యక్తి మాట్లాడిండాలి కదా. జగన్మోహన్ అనే వ్యక్తి మాట్లాడిందంటే నీకు దమ్ము, ధైర్యము, నిజాయితీ, సిగ్గు ఏమన్నా ఉంటే చూపించమని అడుగుతా ఉన్నా. నేను నా మీద చెప్పలేనప్పుడు ఎందుకు మాట్లాడతామని అడుగుతా ఉన్నా.